కవిత అరెస్ట్ అయ్యి నేటికి 100 రోజులు కంప్లీట్ అవుతుంది. సో 100 రోజులుగా ఇప్పటి వరకు ఇటు కేటీఆర్ హరీష్ రావు ఒకసారి వెళ్ళడం, తర్వాత కేటీఆర్ ఒక 2 సార్లు ఏమో వెళ్ళినట్టున్నారు, తర్వాత సంతోష్ రావు కావచ్చు, కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు వెళ్ళలేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం సానుభూతి వర్కౌట్ అయ్యేలాగా ప్రయత్నించినప్పటికీ అంత వర్కౌట్ కాలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్కి కవిత పైన ప్రేమ లేక వెళ్ళట్లేదా, లేకపోతే ఒకవేళ వెళ్తే కేసీఆర్ ఏమైనా ఇరుక్కుంటారని చెప్పేసి భయపడుతున్నారా, లేకపోతే మరేం కారణాలు? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోవడానికి రీజన్ కూడా అదేనా అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గతంలో కడియం కావ్య చాలా క్లారిటీగా ఒక లేఖ రాయడం అనేది జరిగింది. సో మీరు నాకు నా మీద ఎంతో ప్రేమతో ఎంపీ టికెట్ ఇచ్చారు, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో కవిత అరెస్ట్ కావచ్చు, మిగిలిన విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ మారుతున్నాను అని చెప్పేసి కూడా చెప్పారు. మరి కవిత అరెస్ట్ అయ్యి 100 రోజులైనా కేసీఆర్ ఎందుకు దాన్ని ఒక అంటే దాన్ని బెయిల్ రావడానికి కావచ్చు, తర్వాత ఇతర నాయకులను కలవడానికి కావచ్చు, ఎందుకు ప్రయత్నించట్లేదు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు కవితనే కాపాడుకోలేకపోతున్నాడు రేపన్నాడు, ఎందుకంటే ఇది రాజకీయం, డెఫినెట్గా కక్ష చెరింపు చర్యలు ఉంటాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారకపోతే వారిపైన ఏదో రాజకీయ కక్ష చర్యల ద్వారా మళ్ళీ మా విషయంలో ఎక్కడ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడి ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. సో కవిత విషయంలో కనుక కేసీఆర్ ఏమైనా డేరింగ్ డాషింగ్ స్టెప్ వేసి ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఒక ధైర్యం ఉంటుండే, కవిత విషయంలో కూడా పట్టించుకుంటూ రేపన్నాడు మన విషయంలో ఏమైనా కూడా పట్టించుకుంటాడని చెప్పేసి. అలాగే మరి సంతోష్ రావు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ములాఖత్ కాలేకపోయారు. మరి కేసీఆర్ అర్థం ఏమిటి అంటే 100 రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్క విషయంలో ప్రయత్నించకుండా ఉండడానికి గల దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలే ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అండ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా కేసీఆర్ అంత సీరియస్గా లేకనే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపించడం అనేది జరుగుతుంది. మరి కవిత విషయంలో కేసీఆర్ మౌనం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడం తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు. బట్ ఇక్కడ కవిత అరెస్ట్ అయితే ఒక్కరోజు హడావిడి చేశారు తప్పించి దాని ఇంపాక్ట్ మరొక రోజు నుంచి కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మరి అంటే ఇప్పుడు కవిత అయితే జైల్లో ఏ విధంగా ఎలాంటి ధర్నాలు అవి అయితే చేయడానికి ఉండదు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయాన్ని అంటే తొందరగా దాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. అసలు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా తయారవుతుందని చెప్పేసి కూడా అనుకున్నారు ఒకనొక సమయంలో. అట్లాంటిది కవిత అరెస్ట్ అయిన తర్వాత ఒక్కరోజు అది కూడా నెక్స్ట్ డే ఏదో కొన్ని చోట్ల ధర్నాకు పిలుపునిచ్చారు, అది కూడా అక్కడక్కడ చేశారు, తర్వాత నుంచి మళ్ళీ కవిత ఇష్యూని మర్చిపోవడం అనేది జరిగింది. మరి మద్యం కోణంలో అంటే కుంభకోణంలో దొరికినటువంటి కవిత ఇప్పటివరకు సరైన సాక్ష్యాధారాల ఈడీ ఆఫీసర్లు కూడా బయటపెట్టలేకపోయారు. తనని ఇంకా విచారణ పేరుతోటి ఇంకొన్ని రోజులు జైల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటుంది, మరి కేసీఆర్ ప్లాన్ బి వేస్తున్నారు, డెఫినెట్గా త్వరలో ఢిల్లీతో కొట్లాడి బయటికి తీస్తానని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో అన్నారు. మరి అది కేవలం ఎలక్షన్స్ సమయంలో సానుభూతి కోసమేనా, అండ్ కవితను కనుక తీసుకొస్తే డెఫినెట్గా అక్కడ కవిత విషయంలో జోక్యం చేసుకుంటూ మన విషయంలో జోక్యం చేసుకొని ఉంటాడని ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు పార్టీ మారే నేతలకు కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పటికీ అంటే కవిత అరెస్ట్ అయ్యింది ఇంకా రేపన్నాడు మనది అంటే మనం అరెస్ట్ కావడం ఇంకెంతసేపు అని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు కీలక నేతలు కూడా ఆ విషయంలో కూడా ఆలోచించి పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి కేసీఆర్ రంగంలో దిగి ఇంకేమన్నా ఉద్యమ స్టైల్ ఏమైనా చేస్తే బెటర్, లేకపోతే డెఫినెట్గా కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నారు ఇటు కవిత కావచ్చు కేసీఆర్ కావచ్చు. మరి కడిగిన ముత్యం ఎందుకు బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చెయ్యట్లేదు, మరి లోపల లోపల ఏమైనా చేసినారా అంటే లోపల లోపల చేసిన ఏదో చిన్న లీక్ ద్వారా అయినా సరే బయటికి అయితే వస్తుంది, ఇదే హైటెక్ జనరేషన్ కాబట్టి. మరి కవిత విషయంలో కేసీఆర్ మౌనం వెనుక గల కారణాలు ఏంటి, మరి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అయినా కవిత కోసం కేసీఆర్ బయటికి వస్తారా లేరా అనేది విషయాలు తెలియాల్సి ఉంది. సో మొత్తానికి మరి కవిత అరెస్ట్ 100 రోజులకి
కేసీఆర్ ఇప్పటివరకు కలవకపోవడానికి గల ఈడీ ఆఫీసర్లు కూడా బయట పెట్టలేకపోయారు. తనని ఇంకా విచారణ పేరుతోటి ఇంకొన్ని రోజులు జైల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటుంది, మరి కేసీఆర్ ప్లాన్ బి వేస్తున్నారు, డెఫినెట్గా త్వరలో ఢిల్లీతో కొట్లాడి బయటికి తీస్తా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో అన్నారు. మరి అది కేవలం ఎలక్షన్స్ సమయంలో సానుభూతి కోసమేనా? అండ్ కవితను కనుక తీసుకొస్తే డెఫినెట్గా అక్కడ కవిత విషయంలో జోక్యం చేసుకుంటూ మన విషయంలో జోక్యం చేసుకొని ఉంటాడని ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు, పార్టీ మారే నేతలకు కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పటికీ అంటే కవిత అరెస్ట్ అయ్యింది, ఇంకా రేపన్నాడు మనది అంటే మనం అరెస్ట్ కావడం ఇంకెంతసేపు అని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలు కూడా ఆ విషయంలో కూడా ఆలోచించి పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు.